లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువ అండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువ అండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో పాటు స్టూడియోలో వినూతన్ తన ఒక యూట్యూబ్ బ్లాగర్ అలాగే జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా తనేంటో కొంచెం ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు కడప నుంచి వచ్చానని చెప్తున్నాడు హైదరాబాద్ లో తన ప్రయాణం ఎలా సాగుతుంది ఆ కష్టాలు ఏంటి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం హలో వినూతన్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నావు ఏం చేస్తూ ఉన్నావు ఇక్కడ ఈ ఇక్కడ స్టార్టింగ్ స్టెప్ ఏదో అదే జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ నుంచి మొదలు పెడదాం అని చెప్పేసి హైదరాబాద్ కి వచ్చాను ఈ వన్ మంత్ అంటున్నారు వన్ మంత్ అయింది హైదరాబాద్ వచ్చి వన్ మంత్ అయింది మేబీ నేను ఏది చేసినా గానీ దానికి ఒక సపరేట్ మైండ్ సెట్ పెట్టుకుని వస్తాను మేడం కొన్ని సంవత్సరాల వరకు మనం ఇదే ట్రాక్ లో నడుస్తే మనం చెల్లం ఇప్పుడు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం అందరిలాగా కాకుండా యూనిక్ గా వెళ్ళాలి అందుకనేసి వన్ మంత్ టార్గెట్ పెట్టుకుని ఈ ప్రాసెస్ ఎలా ఉంది వెనక్ ఎలా నడుస్తుంది కెమెరా రోలింగ్ ఎలా నడుస్తుంది ఎవరెవరు ఎలా యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటున్నారు ఎవరెవరు తప్పులు చేస్తున్నారు ఈ సెట్ మొత్తం ఎలా నడుస్తుంది ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఎవరు సంతోషంగా ఉన్నారు మేబీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్స్ అన్ని అన్ని రకాలుగా ఇవన్నీ అవి తెలుసుకుంటే మనం స్పీడ్ గా మేడం ఇప్పుడు మంత్ కు ఎంత ఎక్స్పీరియన్స్ కావాలో మనం ఆ వన్ మంత్ కి థర్టీ డేస్ కదా మనం థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్ ఆ థర్టీ ఇయర్స్ ఎంత మొత్తం నేర్చుకుంటామో ఆ థర్టీ ఇయర్స్ ఇక్కడ మనం థర్టీ డేస్ నేర్చుకునే ప్రకారం మనం నడుచుకోవాలి అంత టార్గెట్ ప్రకారం మనం థర్టీ డేస్ వెళ్తే మంచిగా ఉంటది అందుకనే థర్టీ డేస్ మాత్రమే టార్గెట్ పెట్టుకున్నా అసలు చాలా తక్కువ టైం లో పెద్ద గోల్ పెట్టుకొని వచ్చావు అంటే జూనియర్ ఆర్టిస్ట్ అసలు ఈ ఎలా ఈ ప్రయాణం స్టార్ట్ అయింది ఎందుకు ఆర్టిస్ట్ గా అనుకున్నావు మేబీ నాకైతే యాక్టింగ్ ఫీల్డ్ మీద కొంచెం ఇష్టం మాత్రమే ఉండేది అడుగు వేద్దాం అని ఆలోచన మాత్రం ఎప్పుడు రాలేదు మా సిస్టర్ కారణం వలన ఏది చేసినాక నేను ప్రెసెంట్ మా సిస్టర్ కారణం రీజన్ వలనే నేను ఏది చేసినా కానీ దానికి రీజన్ ఉంటుంది మేడం యాక్టింగ్ ఫీల్డ్ మీద ప్రయాణం ఎందుకు సాగించానంటే నీకు చెప్పాను మా అక్క సిస్టర్ ఇలా కొంచెం సఫర్ అవుతుంది ఒక డిసీజ్ వల్ల క్యూర్ గా డిసీజ్ అది ఎప్పుడు ఏమైందో చెప్పలేము మేబీ ఆ హోప్ తోనే మా అక్కని చిన్న చిన్నగా మంచి ఆరోగ్యం ప్రకారం తీసుకెళ్దాం అని చెప్పేసి నడుచుకో తీసుకెళ్తూ ఉన్నా ఈ ప్రాసెస్ లో నాకు లైఫ్ మీద హోప్ లేదు మేబీ అందుకోసమే నేను ఒక్క వినట్ గారు ఇప్పుడు మీ సిస్టర్ కి డిసీజ్ అని చెప్పారు అది ఏం డిసీజ్ అది అంత క్యూర్ గా మా సిస్టర్ వచ్చిన డిసీజ్ వచ్చేసి లూపస్ మేడం ఆడవారికి మాత్రమే వస్తుంది మేబీ ఆ డిసీజ్ క్యూర్ అవే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ నేను హోప్ గా ఏ ఫ్రూట్స్ తింటే ఏ ఎలా మనం నడుచుకుంటే డైలీ ఆ డిసీజ్ ని మనం ఎంత తొందరగా తగ్గించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ ఎక్కడ చూపించారు మేబీ దాదాపు మన ఆంధ్ర మొత్తం చూపించా తెలంగాణ చూపించా అది మేబీ ఎవరు ఫస్ట్ పలానా డిసీజ్ అని చెప్పేసి ఎవరు ఐడెంటిఫై చేయలే మేడం మన ఇండియాలో టాప్ త్రీ హాస్పిటల్ అయినా సిఎంసి హాస్పిటల్ తమిళనాడులో ఉంటుంది అక్కడ ఇంకా అదే అక్కడ కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కి రివర్స్ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తే తగ్గలేదని చెప్పేసి వెళ్తే పలానా డిసీజ్ అమ్మా ఇది అందుకే ఫీవర్ తగ్గట్లేదు అని చెప్పేసి అక్కడ ఐడెంటిఫై చేశారు లూపస్ అని ఆ డిసీజ్ వల్ల ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నాం ప్లస్ ఆ డిసీజ్ క్యూర్ కాని డిసీజ్ కాబట్టి మంత్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ మెడిసిన్ కాస్ట్ అవుద్ది మేడం అలా ఇప్పుడు ఇప్పుడు ఇంత కాస్ట్ అంటే ఇబ్బంది అవ్వట్లేదు ఎందుకు ఇబ్బంది అవ్వదు మేడం మేబీ రిచ్ పీపుల్స్ కైనా కానీ ఇబ్బంది అవుద్ది కానీ అది కూడా మిడిల్ క్లాస్ కూడా కాదు ఒక రకంగా ఊరుగానే చెప్పుకోవచ్చు ఏమీ లేకపోయినా కానీ ధైర్యంగా బతుకుతే మనము మంచిగా లైఫ్ ని అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటా ఏం చేస్తూ ఉంటారు అమ్మా నాన్న అమ్మ నాన్న అంటే నానా డ్రింకర్ మేడం అతనికి ఏం తెలియదు కానీ తండ్రి లాగా మనం గౌరవించాలి ఎందుకంటే ఏమైనా కానీ నాన్న అమ్మ ఇప్పుడు అంత చూసుకోవడం అమ్మ చూసుకుంటుంది కానీ అమ్మకి మరి అంత ఏం తెలియదు అంటే ఇప్పుడు నాన్న చిన్నప్పటి నుంచి ఆ డ్రింకింగ్ అలవాటు ఉండేది మొదట్ నుంచి అమ్మే కష్టపడి మిమ్మల్ని అన్ని చూసుకుండేది మా మేనమామ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా గానీ మొత్తం వాళ్ళ పిల్లల్లాగా లాగా చూసుకోవడం మొదలెట్టారు ఇంకా మేము పూర్తిగా లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతూ ముందుకు వెళ్ళిపోతున్న టైంలో మా అక్కకి డిసీజ్ ఇవ్వడం వల్ల దేవుడు ఏం చదువుకున్నాను నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది మేడం మీ అక్క ఏం చదువుకున్నారు తను డిగ్రీ టు ఐఏఎస్ సిలబస్ కంటిన్యూ గా చదువుతా ఉన్నది మేబీ క్లవర్ మంచి క్లవర్ ఐఏఎస్ కి ప్రిపేర్ అవడం అంటే నార్మల్ చాయిస్ పెట్టుకోవడమే రేర్ మేడం ప్లస్ తన తన బుక్స్ గానీ డిగ్రీ నుంచి గాని మా మేనమా ప్రతి ఏ టు జెడ్ ఏ టు జెడ్ కోచింగ్ ఇంకా పంపడానికి అమౌంట్ సెట్ చేసుకుని ఎంతో ప్రాసెస్ గా మంచిగా హ్యాపీగా నడుస్తున్న టైంలో ఆ డిసీజ్ వచ్చి ఎక్కడ చదువు అంతా ఎక్కడ అయింది మొత్తం కడప కోటిరెడ్డి కాలేజ్ అండ్ ఉమెన్స్ కాలేజ్ అక్కడ జరిగింది మేడం మీ అక్కది నీది కూడా అక్కడ నాది మా ఊర్లోనే జరిగింది ఎప్పుడు బయటపడింది డిసీజ్ ఉందా అంటే మేబీ ఎవరికి తెలియదు మేడం ఆ డిసీజ్ వచ్చేసి ఒక పల్లెటూరులో వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసే దానికి చాలా నైన్టీ నైన్ పర్సెంట్ కనుక్కోలేరు మేబీ మా అక్క గురించి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఉన్నప్పటి వల్ల నేను కనుక్కోవడం కలిగే జరిగింది ఫోర్ ఇయర్స్ నుంచి ఆ డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి మాత్రమే గడిచిందంటే మీరు అర్థం చేసుకోండి మేడం ఫోర్ ఇయర్స్ అంటే అది కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి ఎందుకు తగ్గడం ఎందుకు తగ్గడం చేసే ఆ డిసీజ్ ఐడెంటిఫై అయింది అది ఇంకా ఫోర్ ఇయర్స్ కాకుండా అసలు ఎలా ఉందో తెలియని అసలు మినిమం కొంచెం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏం తెలియదు మరి ఈ డిసీజ్ ఫలా చెప్పి తెలియక కూడా చాలా మంది చనిపోయింటారు చిన్నపిల్లలు అంటే ఏం చెప్పారు డాక్టర్లు అంటే ఫైనల్ గా ఏం చెప్పారు ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక ఎయిటీన్ లాక్స్ ట్వంటీ లాక్స్ అయింది మేడం మా ఊరి ప్రజలు కూడా నాకు ధైర్యం ఇచ్చి వాళ్ళు ఫైనాన్షియల్ గా మొత్తం అమౌంట్ ఒకరికొకరు మంచిగా ఒకరైతే వన్ అండ్ హాఫ్ లాక్ ఒకరు టెన్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అంత పెద్ద పెద్ద మొత్తంలో ఇచ్చినా గానీ బట్ క్యూర్ గా డిసీజ్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడా జస్ట్ సాటిస్ఫాక్షన్ అప్పుడు మా అక్కకి టెస్ట్ డిసీజ్ ఏంటి అని ఐడెంటిఫికేషన్ కోసమే ఇంత ఖర్చు అయింది సెవెన్ లాక్స్ ఖర్చు అయిపోయింది బట్ ఆ డిస్పల్ అందన్నప్పుడు నేను మనీ కూడా ఇంకా లేదు మనీ ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయింది మేడం నా మైండ్ లో నుంచి అసలు అంటే డాక్టర్స్ ఇంకా ఇది క్యూర్ అవ్వదు అని చెప్తున్నారు క్యూర్ అవ్వదు అని చెప్తున్నారు మేబీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి మేము ఈ టాబ్లెట్స్ మధ్యలోనే మా అని చెప్పారు నాకైతే ధైర్యంగా ఉంది మా అక్క ఇప్పుడు చిన్న చిన్నగా కొంచెం రికవరీ ప్రాసెస్ లోనే వెళ్ళిపోతుంది ధైర్యంగా ఉంది ఏమని మనిషి అందరు ఇక్కడ ఎవరు ఈ ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ ప్రాసెస్ మొత్తం ఎవరైనా మధ్యలో ఎలా తిండి తిని ఎలా మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తే చనిపోయేంత వరకు అతను ఒక సెటెన్ టైం వరకు మంచిగా బతకగలడు అందుకే మా అక్కకి మంచి ఫుడ్ ఇవన్నీ మొత్తం సెట్ చేసి ప్లాన్ ప్రకారం మా కొంచెం క్యూర్ అయ్యే ప్రాసెస్ అంతే అదే ఇప్పుడు నేను నేను చెప్పాలనుకుంది కూడా ధైర్యం అనేది ఉంది చూసా వినోత్ ఇప్పుడు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ మీ అక్క మీద మీకున్న ప్రేమ గాని భగవంతుడు తనకి మంచి ఆయుష్ని నూరేళ్ళ ఆయుష్ని ఇస్తాడేమో ఇప్పుడు మనం ఎక్కువ మంది ఏది కోరుకుంటామో అది జరుగుతుంది అని మనకి స్పిరిచువల్ గా కొన్ని జరుగుతుంటాయి కదా మన ఆశ మన కోరిక మీ అక్కకి మంచి లైఫ్ ఇవ్వటానికి జీవితం మొత్తం ఉండడానికి అవుతుందేమో హోప్ పెట్టుకోండి అలాగా అయిపోయింది అనుకోకండి ఇప్పుడు మీరు ఇంకో కొత్త లైఫ్ కి జర్నీ స్టార్ట్ అయ్యారు ఇప్పుడు తనది అంత చూసి మీరు అంత కష్టపడి ఆవిడ్ని అంత జాగ్రత్తగా నాలుగు సంవత్సరాలు అన్ని టెస్ట్లు చేయించి అంతమంది డాక్టర్స్ దగ్గరికి అంటే అంత డబ్బులు కలెక్ట్ చేయడం కూడా నాట్ ఈజీ మీరు చాలా కష్టపడ్డట్టు ఆ మీ గ్రామ ప్రజలందరి సహకారంతోటి ఆ డిసీజ్ ఏంటనేది తెలుసుకోవడానికే మీరు అంత కష్టపడ్డారు ఇప్పుడు ఇంకో స్టెప్ తీసుకున్నారు హైదరాబాద్ వచ్చారు అంటే ఒక పార్ట్ అది ఇంకా మీరు మీ హ్యాండ్ లో ఏం లేదు భగవంతుడి మీద అది పెట్టేసి అక్కడ అమ్మ అమ్మకొప్ప చెప్పి జాగ్రత్తగా మీరు మేబీ అది కూడా ధైర్యం చేసి రావాలి మేడం ఎందుకంటే అదే పిల్లని అలా ధైర్యంగా ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లాలో ఉండదు అని చెప్పేసి ఆ ఆలోచన ఉంది ఇప్పటికి కూడా కానీ మా అక్క మా అమ్మ ధైర్యంగా వెళ్ళు నేను ధైర్యంగా తిండి తినేసి మధ్య మంచిగుంటా అని చెప్పేసి కానీ ఇప్పుడు కూడా అదే ధైర్యం నుంచి ఫోన్ వస్తే భయం నాకు అసలు అలా మేబీ ఎప్పుడు ఏం వినాల్సి వస్తుంది కానీ ప్రపంచం కాబట్టి ఇంకా థాట్స్ అన్ని ఎప్పుడు అలానే ఉంటాయి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా ఉండేది బాండింగ్ చాలా బాగుండే వాళ్ళ మీరు గొడవ పడ్డం మాట్లాడుకోవడం అలా మంచిగా ఉండే సిచ్యువేషన్ లో ఇప్పుడు కేవలం ఒక చిన్న పాపలాగా తీసుకునే సిచ్యువేషన్ వచ్చేసరికి కొంచెం బాధేస్తది వేస్తుంది కొంచెం కదా చాలా పెయిన్ ఉంది మీ మనసులో ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నాను గానీ మీరు మీ అక్కగారి గురించే మాట్లాడుతూ ఉన్నారు ోప్ లేదు నాకే లైఫ్ మీద అన్నట్టుగా మాత్రం అది చెప్పకండి ఓకేనా ఇంకా ఇంకో ఇంకో కొత్త లైఫ్ మీకు స్టార్ట్ అయింది ఇప్పుడు కదా